Hi friends, welcome to Civil Easy Notes. Station year method. Station ante oka particular area. A particular area lo oka rain gauge undi, danni station ani antaru. Year ante samvatsaram. Method ante procedure. Station year method. A particular station lo previous rainfall data ni 2 to 3 years మనం ఎక్స్టెన్షన్ చేసామనుకోండి దాన్ని స్టేషన్ ఇయర్ మెథడ్ అనే అంటారు. అర్థమైందా? ఫర్ సపోజ్ 2012లో మనకి చూసుకుంటే 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది 2012లో. 2013లో 2014లో 2015లో కూడా మోస్ట్లీ అంతే పడవచ్చు అని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రీవియస్ డేటా కూడా అంతే ఉంది కాబట్టి, అంటే 2009 2010 2011 దాని ప్రీవియస్ చూస్తే, ప్రీవియస్ ఇయర్ డేటాస్ చూస్తే అంతే ఉంది. మళ్ళీ అదే డేటాని మళ్ళీ ఇంకా 2 to 3 ఇయర్స్ మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనం స్టేషన్ ఇయర్ మెథడ్ ద్వారా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఆ ప్రొసీజర్ని స్టేషన్ ఇయర్ మెథడ్ అని అంటారు. చూడండి, స్టేషన్ ఇయర్ మెథడ్ అంటే ద ప్రొసీజర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రీవియస్ రెయిన్ఫాల్ డేటా ఆఫ్ ఎ స్టేషన్ అప్ టు 2 to 3 ఇయర్స్ ఇస్ నోన్ అస్ స్టేషన్ ఇయర్ మెథడ్. మనకి బిట్ ఎలాగొస్తుందంటే, ఇదంతా ఇస్తాడు క్వశ్చన్లో, ద ప్రొసీజర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ డేటా ఆఫ్ ఎ స్టేషన్ అప్ టు 2 to 3 ఇయర్స్ ఆర్ పర్టికులర్ ఇయర్స్ అని ఇస్తాడు. ఇస్ నోన్ యాజ్ ఏ స్టేషన్ ఇయర్ మెథడ్, బి ఏదో ఇస్తాడు, ఏదో మెథడ్ ఇస్తాడు, సి ఇంకో ఏదో మెథడ్ ఇస్తాడు, డి ఇంకో ఏదో మెథడ్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం పెట్టాలి? స్టేషన్ ఇయర్ మెథడ్ అని పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. మన అన్నీ డిస్కస్ చేసుకునేటివి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇంపార్టెంట్. సో డోంట్ నెగ్లెక్ట్. ఓకే, ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సివిల్ ఈజీ నోట్స్.